అకినేని నాగార్జున మరోబారటారర్ సినిమాకి ఓకే చెప్పాడు సంక్రాంతి నా అంటూ అల్లరి నరేష్ రాజ్ టాలీవుడ్ కి పరిమితమైన హీరోలతో మల్టీ స్టారర్ సినిమా చేసి సూపర్ హిట్ ఆదుకున్న నాగార్జున ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా స్టార్స్ తో మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నాడు ఇప్పటికే కుబేర చిత్రంలో ధనుష్ తో పాటు నటిస్తున్న నాగిపుడు సూపర్ స్టార్ రజనీకాంత్ తో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ లో నటిస్తున్నాడు రజనీకాంత్ హీరోగా వస్తున్న భారీ చిత్రం కూలీ కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపుదిద్దుకుంటుంది ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు చేస్తూ పంచుకున్నారు టాలీవుడ్ కింగ్ నాగార్జున పుట్టిన రోజును పురస్కరించుకుని క్యారెక్టర్ లుక్ ను రివీల్ చేశారు ఇందులో నాగార్జున రా అండ్ రస్టిక్ లుక్ లో దర్శనమిస్తున్నాడు చేతికి గడియారం కళ్ళజూడు స్టైలిష్ బియర్డ్ లో మాస్ ఎలివేషన్ లో కనిపిస్తున్నారు నాగ్ చూడపోతే రజనీకాంతను ఢీ కొట్టే ఆంటోనీ గెస్ట్ పాత్రలో కింగ్ నాగార్జున కనిపించబోతున్నాడా అన్న డౌట్ కలుగుతుంది ఇటీవల ఉపేంద్ర అది బోర్డు అంటూ రివీల్ చేసింది చిత్ర యూనిట్ ఉపేంద్ర కూడా ఉండటంతో ఎవరు విలన్ రోల్ చేరున్నారన్న ఆసక్తి నెలకొంది చూడబోతే లోకేష్ బిగ్ గస్కెచ్ వేసినట్లు కనిపిస్తుంది కోలీవుడ్ మాత్రమే కాదు టాలీవుడ్ సాంటల్వుడ్ బాక్స్ ఆఫీస్ మీద కన్నేశాడు ఈ యంగ్ డైరెక్టర్ సరికొత్త నాగ్ ని కనిపించబోతున్నాడని ను బట్టే అర్థమైపోతుంది రజని నూట డెబ్బై ఒకటవ చిత్రంగా తెరకెక్కుతున్న కూలీ మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతుంది ఈ చిత్రంలో సౌత్ ఇండియన్ స్టార్స్ రంగంలోకి దింపారు ఉపేంద్ర సత్యరాజ్ సౌబిన్ షహీర్ మహేంద్ర కనిపిస్తున్నారు శృతి హాసన్ హీరోయిన్ సన్ పిక్చర్స్ మతాకంపై కళానిధి మారన్ తెరకెక్కిస్తున్నాడు ఏడాది ఈ మూవీ రిలీజ్ కానుంది ఇక నాగార్జున సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది నా సామిరా గా బాక్స్ ఆఫీస్ ను కుమ్మేశాడు శేఖర్ కమల దర్శకత్వంలో కుబేర చేస్తున్నాడు ఇందులో ధనుష్ హీరోగా నటిస్తున్నాడు కుబేర నుండి కూడా నాగార్జున పోస్టర్ రిలీజ్ అయింది అంతలోనే అతని మాజీ మామ రజనీకాంత్ మూవీ నుండి నాకు ఫస్ట్ లుక్ రివీల్ అయింది మొత్తానికి కోలీవుడ్ ప్రేక్షకులను కరవిందు చేసేందుకు ఫిక్స్ అయ్యారు ఈ మన మధుడు ఈ సినిమాలో నాగార్జున పాత్ర చాలా వైలెంట్ గా ఉంటుందని తెలుస్తుంది నా కెరీర్ లో మరొక పాత్రలో ఒకటిగా సైమన్ రోల్ ఉంటుందని తెలుస్తుంది నాగార్జున ఎంట్రీ ఇవ్వడంతో తెలుగులో కూడా కూలీ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి విక్రమ్ లియోలతో తెలుగులో కూడా క్రేజ్ పెంచుకున్న లోకేష్ కూలీతో మరో బ్లాక్ బస్టర్ కొట్టడానికి రెడీ అయ్యాడు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో మీకు నష్ట లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గడి సిమ్మల్ని గట్టిగా కాకుండా